ఉద్యోగులకు పండుగ కానుక డిఏ విడుదలట సో పండుగ రేపే కదా ఇంకేం వస్తుంది అనుకోవద్దు ఈ పండుగ కాదు దీపావళి పండుగకి సో చూద్దాం వార్త అయితే మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఉద్యోగులకు పండగ కానుక ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పండుగల వేళ తమకు రావాల్సిన పెండింగ్ డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఇప్పటికే నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ ఏడాది జూలైలో కలిపి మొత్తం ఐదు అవుతాయి దీంతో పండుగ వేళ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఈరోజు అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉద్యోగుల వినతులతో దసరా దీపావళి వేళ తమకు రావాల్సిన డీఏలపైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఐదు డిఏల బకాయిలు ఉండగా కనీసం మూడు చెల్లించాలని అభ్యర్థిస్తున్నారు ఒక్కో డిఏ చెల్లింపునకు ఏటా పన్నెండు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అదేవిధంగా కెరియర్స్తో కలిపి నాలుగు డీఏలు చెల్లిస్తే ప్రభుత్వంపై ఏటా ఏడు వేల తొమ్మిది వందల కోట్ల మేర భారం పడుతుంది దీంతో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటినీ దీపావళి నాటికి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఏడాది జూలై డిఏతో కలిపి మొత్తం ఐదు డీఏలను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది ఇందులో మూడు వరకు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచుతున్నారు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం వారికి స్పష్టమైన హామీ దక్కలేదు దీంతో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సమస్యలపైన స్పందించాలని ప్రభుత్వం భావిస్తుంది దీంతో అధికారికంగా వారికి చెల్లించాల్సిన బకాయిలపైన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఆర్థికపరమైన వాటిని అంశాల వారిగా పరిష్కరిస్తామని చెబుతున్నారు తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎం ముఖ్య కార్యదర్శిని కలిసి తమ డిమాండ్లపై చర్చించారు కాగా ఉద్యోగులకు ఒకటియే చెల్లింపునకు నెలకు వంద కోట్లకు పైగా అవుతుందని ఈ లెక్కన ఏడాదికి పన్నెండు వందల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు అదే నాలుగు డిఏలు అమలు చేస్తే ఎరియర్స్తో కలిపి ఏడు వేల తొమ్మిది వందల కోట్ల వరకు భారం ప్రభుత్వంపై పడుతుందని అధికారులు లెక్క చెబుతున్నారు దీంతో ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు డీఏలు చెల్లించే అవకాశం ఉండదని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నారు దీపావళి నాటికి రెండు డీఏలు విడుదల చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు ఇప్పటికే పీఆర్సీ ఆలస్యం కారణంగా నష్టపోతున్నామని వాపోతున్నారు దీంతో ప్రభుత్వ అధికారిక నిర్ణయం కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు